యూపీఎస్ ఆర్ స్టడీస్ ఈరోజు వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు గవర్నమెంట్ అనేది మరో అవకాశం కల్పించింది. అదేంటి అంటే ఇంటర్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఫీజ్ అనేది 3 డేస్ అనేది ఎక్స్టెండ్ చేసింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి 2వ సంవత్సరం విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం 8వ తేదీ వరకు అంటే జూలై 8 వరకు గడువిచ్చిన విషయం తెలిసిందే. ఈ గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు, అంటే జూలై 11 వరకు పొడిగించారు. ఆ తర్వాత ఎలాంటి ఆలస్య రుసుముతో కానీ తత్కాల్ విధానంలో కానీ ఫీజు స్వీకరించబోమని స్పష్టం చేశారు. 11వ తేదీ వరకు విద్యార్థులకు, విద్యార్థులు వచ్చేసి 11వ తేదీ వరకు ఫీజు పే చేసుకోవాలి. 12th వచ్చేసి ప్రిన్సిపల్స్ అనేది ఇంటర్ బోర్డుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేసి ఆగస్టు 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. సో దిస్ ఈజ్ అ న్యూ అప్డేట్ టు ద AP Intermediate Students. If you like my video, like, share, subscribe my channel. Thanks for the watch.